కాబట్టి ఇంకా ఎక్కువ సర్వీసెస్ మనం వాడుకోవచ్చు. అట్లాంటి అపారమైన అనుభవం గల వ్యక్తులు అదే నా స్వార్థం అందుకు నేను అంటూ ఉంటా. క్షమించాలి జయప్రకాష్ నారాయణ సార్, మీ మనస్సు ఎంత బాధ. ఇంద్రబాయి నేను ఇంకొక పెద్ద పార్టీ అధ్యక్షుడిని, యావత్ రాష్ట్రంలో నా పార్టీ దేశంలోనే ఇవాళ ఉన్నది. వస్త్రంలో కూడా ఒక గుర్తింపు వచ్చింది దేశంలో. లోక్ సత్తా పార్టీ అంటే ఒక గుర్తింపు, జయప్రకాష్ నారాయణ గారు అంటే ఒక గుర్తింపు దేశంలోనే ఉంది. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ అని ఎట్లా గుర్తింది, ఎట్లా పెరిగింది ఒకటే సార్, జయప్రకాష్ నారాయణ గారు తర్వాతది. ఆయనను చూసి ఆయనలో వాళ్ళకు స్ఫూర్తినిచ్చింది అది. అరే మనము ఇట్లా చేస్తే బాగుపడతాం కదా అని